पल्ली शंकर गारु शाद नगर गौरव शासन सभ्यु इनाटे पत्रिका सोदरुलकु अंदरिकी नमस्कारालु मोन्न जरिगिन तेलंगाणा राष्ट्रंलो सार्वत्रिक एन्निकल्लो प्रजल इच्चिन तीर्पुकु घोर पराजयं चेंदि पामौजुके परिमितमै తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కావాల్సిన సమస్యలు నిర్భయంగా చర్చిద్దాం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శాసనసభలో చెప్తే గాబరపడుతూ గడబడి చేస్తూ ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా మేడిగడ్డ కాళేశ్వరం నిదులు దుర్వినియోగమైనై అవినీతికి పాల్పడ్డారని చెప్పి శాసనసభలో ఆ సమస్య లేవనెత్తుతా ఉంటే మతి భ్రమించి ఫిబ్రవరి 13వ తారీఖున శాసనసభ్యులు పత్రిక సోదరులను స్వయంగా కాళేశ్వరం యొక్క అవినీతిని నాణ్యత లేని ప్రాజెక్టులు నిర్మాణం చేశారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు అక్కడ అందర్ని అందర్ సమక్షంలో పరిశీలితమని చెప్తే ఇవల దొంగలకు గజదొంగ కేసీఆర్ మాబూనగర్ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి నల్గొండవై నీవు పూర్తి చేసిన ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పాలమూరులో ఉంటే నువ్వు నల్గొండల వయి తాగి మాట్లాడుతున్నావో మతి భ్రమించి మాట్లాడుతున్నావో అధికార దహం ఇంకా ఉందో నీకు గాని పచ్చి మోసం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఒలసల జిల్లాలని చెప్పి ఒగల్వడి ఆ రోజు ఆ ప్రాంతం పాలమూరు ప్రాంతం రైతులం పాలమూరు ప్రాంతం ప్రజల మోసం చేసి 2009 లో ఎంపీగా పోటీ చేస్తే అక్కడ పాలమూరు బిడ్డలు అమాయకమైన బిడ్డలు నిజంగా ఈ జిల్లాకు నిజంగా సాగునీరు వస్తదేమని చెప్పి ఆశపడే ఆ రోజు ఎంపీగా నీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా ఆ రోజు అవకాశం ఇచ్చిన నీవు ఎంపీగా ఇవల తెలంగాణ నీళ్ళు నిదుల మీద పోరాటాలు చేస్తే పాలమూరు బిడ్డలు నీ కండగా నిలబడ్డారు ఆ రోజు నీవు అధికారంలోకి వచ్చినాక ఒకసారి ఎంపీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ను పదవి కొనసాగించిన ప్రజలు నీకు సహకరించిన పాలమూరు రైతులను పాలమూరు బిడ్డలను ను పచ్చి మోసం చేసింది వాస్తవం కాదా వల్ల ఆ స్థాయి నాయకులు కూడా అబద్ధాలు నిజాలు చేస్తాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల లేరు నీ గారెడ విద్యలు నీ కరకట విద్యలు ఎవరు నమ్మరు కాబట్టి ఇవల్ల నీవు దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్షతకు గురిచేసావు దక్షిణ తెలంగాణకు నీవు 5 లిఫ్టులు 6 రిజర్వాయర్లు అని చెప్తే ఇవాల ఒక్క రిజర్వాయర్లో కూడా చుక్క నీరు లేదు కానీ నీవు చేసింది 12 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ప్రగల్బల్ వల్కిన నీవు అవకాశం అంది వచ్చితే మోసం చేసినావు నువ్వు కాబట్టి ఇవాళ దక్షిణ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్నట్టు చెప్పక తప్పదు కాబట్టి ఆ ముఖం లేకనే ఇవాళ నల్గొండల వై మీటింగ్ పెట్టినావు నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడు రేపు పోటీ చేయబోతున్న మాబ్నార్ కాన్సెన్సికి మా నాయకుడు సవాల్ విసిరిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము కూడా ఆ నేను కూడా ఆ సవాల్ విసురుతున్నా నీవు చిత్తశుద్ధితోని ఈ యొక్క 6 రిజర్వాయర్లు పాలమూరు ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసినామని చెప్పి ప్రగల్వాలు కలిగినావు కాబట్టి నీ వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు నిజంగా 80% పూర్తి చేసినామనే దమ్ము ధైర్యం నీకుంటే పాలమూరు మహబూబ్నగర్ ఎంపీ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి ప్రజలు నిజంగా నీకు అవకాశం ఇచ్చినట్లయితే 80% పూర్తి చేసినట్టని ప్రజలము మేము కూడా నమ్ముతాం కాబట్టి కాసుకో నువ్వు లక్ష్మీదేవిపల్లి ఎన్నిసార్లు చెప్పినావు నువ్వు ప్రతి
ప్రతి ఎజెండాలు పెట్టినావు, ప్రతి మేనిఫెస్టోలు పెట్టినావు. లక్ష్మీదేవిపల్లి ఎత్తైన ప్రాంతం షాద్నగర్, ఎడారి ప్రాంతం షాద్నగర్, సాగునీరు లేదు తాగునీరు లేదని చెప్పి ఇవాళ ప్రతి ఎలక్షన్ మీటింగ్లలో చెప్పి అక్కడ రైతులను మోసం చేసిర్రు. అక్కడ మేమందరం ప్రతిపక్షాలు ఉన్నప్పుడంగా ఆ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను చేపట్టాలి, ఇక్కడ ప్రాంతాన్ని ఆదుకోవాలి, సాగునీరు లేదు తాగునీరు లేదని చెప్పి స్వయాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వంశీచంద్రరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ఆ దీక్ష కూడా చేపట్టడం జరిగింది, 2 సార్లు దీక్ష చేయడం కూడా జరిగింది. కాబట్టి మీరు పచ్చి మోసం చేసినావు. కనీసం ఒక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ గురించి ఇప్పటికొక నోటిస్, ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ల్యాండ్ అక్వైర్ కూడా కాలే, కనీసం ల్యాండ్ అక్వైజేషన్ కూడా ఒక నోటిఫికేషన్ ఇయ్యను. ఈ యొక్క పచ్చి అబద్ధాల కొరివి, పచ్చి అబద్ధాలు ఆడే ఒక ఒక మాట చెప్పాలంటే నిజంగా మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమన్నా అవసరం ఉంటే అతనికి సరైన వైద్యం కూడా చేయించాలి టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి చెప్పుకుంటూ, రేపు రాబోయే కాలంలో ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి వాస్తవానికి జలయజ్ఞంలో కార్యక్రమం ప్రాణయిత చేవెల గూడంగా ఆ రోజు వారు శాంక్షన్ చేయడం జరిగింది, డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ వీరు వచ్చిన తర్వాత ప్రాణయిత చేవెలను ఊసు కూడా లేకుండా చేసిరు. కాబట్టి రేపు రాబోయే కాలంలో షాద్నార్ ప్రాంతంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వార్ ఏ పరిస్థితులైనా ఆ నిర్మాణం చేపడతాం. కాబట్టి ఇవాళ వారు అన్నట్టు వారు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు, ఏదో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇవాళ రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం నిజంగా మాకు కూడా తెలియదు, 80% వచ్చినాయని చెప్తుండు. ఆ నీళ్లు లక్ష్మీదేవిపల్లిలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో పోయి మా రైతులను తీసుకొని పోయి, నాకు కూడా తెలియదు మరి, నేను కూడా పోయి నాకు కూడా మరి ఒక శాసనసభ్యుడిగా రిప్రజెంటేటివ్గా ఉన్నా అక్కడ, కాబట్టి ఎప్పుడు పూర్తయిందో నాకే తెలియదు. కాబట్టి నీళ్ళు వచ్చినాయి అంటే సంతోషంగా పోయి ఆ నీళ్లను అందులో పోయి స్నానం చేసి ఆ పవిత్రమైన నీళ్లను కూడా షాద్నార్కి తీసుకొచ్చి ఇంటింటికి సప్లై చేస్తా కేసీఆర్ చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా రేపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎక్కడైతుందో అక్కడ మా రైతుల సమక్షంలో తప్పకుండా అక్కడ వైగూడంగా మేము చూస్తామని చెప్పి పత్రముఖంగా ఎలక్ట్రాన్ మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. పర్ణికారెడ్డి గారు, నారాయణపేట్.